రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీతో మాత్రం మీరు అక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ రైతు ఇబ్బంది పడితే మాత్రం మీరు సహకరించే ఉద్దేశం లేదు ఇదేనా మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అది మా బాధ దయచేసి ఎంపీలు కానివ్వండి కేంద్ర మంత్రులు కానివ్వండి గవర్నర్ కానివ్వండి ఈ మూమెంట్ రాజకీయం చేయకుండా రైతును ఆదుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్టుగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం మీరు నిబంధన మొత్తం సడలించండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధన మొత్తం సడలించండి అవుట్టం సడలించండి ఈ మూమెంట్ రైతు ఒక 4 కిలోలు 5 కిలోలు తగ్గుతుంది అవుట్టం తగ్గియండి 60 100 కిలోలు 60 కిలోలు అవుట్టం అడుగుతారు కదా దాన్ని 50కి కుదించండి ఏమొయింది సో అది మేము మీరు నిబంధనని సడలించమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా గవర్నర్ కేంద్ర ప్రభుత్వం చెప్పేందుకు కళ్ళల్లోకి కానీ పంట పొలాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం రమ్మనేటువంటి ఆహ్వానం కానీ చేసే అవకాశం ఉంటుంది आम गवर्नर टीआरएस प्रभुत्व पीलिए इकड़की रे कदा केन्द्र प्रभुत्व प्रतिनिधि वो गवर्नर आम बाध्यता कदा आम बाध्यता इलाने पैसे कला रावच कदा कला चूड़े को केन्द्र रावाले एफसी अधिकार निवाले मम्मी निवं एमस्त एफसी अधिकार निचने रिव्यू मीटिंग पेटा रैतना एम लेदे इंत कटोरी आलोचन मैं पड़ेपी मुख्यमंत्री मेन दिखुना मंत्र दिखुना मेके पट्टे अदे बाध తమిళనాడు పాలిటిక్స్ మా కోసం లేదు మాకు తెలంగాణ రైతు ఇబ్బందులు ఉన్నాడు ఆపదలు ఉన్నాడు ఆదుకోమని ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాము మా రైతును ఆదుకోండి రాష్ట్ర ప్రభుత్వం సపోర్టింగ్ ఉండండి కేసీఆర్ గారు 10,000 ప్రకటించారు మీరు ఇంకో 20,000 ప్రకటించండి కేసీఆర్ గారు నిబంధనలు తడిసిన దాన్ని ఇవ్వమన్నాడు మీరు ఇంకో నిబంధన సడలించండి అవుట్ టర్న్ 60 కిలోలు అడగండి 60 కిలోలు అడుగుతారా 50 కిలోలు అడుగుతారా రైస్ మిల్లర్ని పిలవండి మీ ఎఫ్సీ పిలవండి అది మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ పట్టించుకొని మీరు ఫస్ట్ నువ్వు రాజకీయ కోణం వస్తలేదు నువ్వు కాలు నొప్పుకుని అవడం ఎందుకు వస్తున్నావు మేము రాజకీయ కోణం కాదు కదా రైతుకు చేతి అందిన పంట పంటకు నీలపాలైంది అలా కాపాడమని రిక్వెస్ట్ చేస్తుంది అదే మా ఆవేదనతో మాట్లాడుతున్న ఒక రైతు బిడ్డ ఆవేదనతో మాట్లాడుతున్నాం దయచేసి ఇప్పటికైనా గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కానీ దయచేసి మీరు కళ్ళలకు రండి రాజకీయాలు చేయకండి రైతులను ఆగమనం చేయకండి మీరు సపోర్టివ్గా ఉండండి మాకు అండగా ఉండండి అని చెప్పి చెప్తున్నాను రైతును ఆదుకుని ఒక ధైర్యం చెప్పండి ఇప్పుడు రైతు చాలా సెన్సిటివ్ ఉంటాడు నాలుగు నాలుగు ఎకరాల భూమి కూడా నేల పాలతో చాలా బాధాకరం ఉంటాడు వాళ్ళని ఆదుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను మీ పార్టీ నుంచి 100 కోట్ల రూపాయలు ఇచ్చారని కామెంట్ వస్తుంది మేము 100 కోట్లు ఇస్తాం మా రైతుకి ఇస్తామండి ఉచిత కరెంటుకి ఇస్తామండి సాగు నీరుకి ఇస్తామండి కళ్యాణ లక్ష్మి ఇస్తామండి వేరే ప్రభుత్వం మాకి సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మాకు ఓన్లీ తెలంగాణ రైతాంగం నుంచి ఆలోచిస్తాము వేరే రాష్ట్ర పార్టీ ఆలోచిస్తాము తెలంగాణ